హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి పచ్చడిని తయారు చేసుకుందామండి మీకు ఎప్పుడూ ఒకే కూరలు తిని బోరు కొడితే ఇలా పచ్చడిని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారు విధానాన్ని చూపిస్తాను ముందుగా పావు కేజీ వరకు దోసకాయలని తీసుకోవాలండి దోసకాయలు బాగా పండినవి అలాగే మెత్తటి దోసకాయలు కాకుండా గట్టిగా ఉన్న దోసకాయలను తీసుకోవాలి ఈ దోసకాయలకు పైన ఉన్న చిక్కు మొత్తం తీసేసేయాలండి ఇలా తీసేసిన తర్వాత వీటిని సగం వరకు కట్ చేసుకొని దోసకాయ చేదుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దోసకాయలు చేదు లేకపోతే అందులో ఉన్న గింజలన్నిటినీ కూడా తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఈ గింజలు తీసేసిన దోసకాయలను మీకు ఎంత వీలైతే అంత సన్నగా ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసుకోవాలి అలాగే పది గింజల వరకు మెంతుల్ని వేసుకోవాలండి మెంతుల్ని ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది చేదొస్తుంది పది గింజల వరకు వేసుకుంటే సరిపోతుందండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మెంతులు వేయడం వల్ల ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పది వరకు పచ్చిమిర్చిని శుభ్రంగా వాటర్లో కడిగి తడి లేకుండా తుడుచుకొని సగం వరకు కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి మంటగా లేవండి అందుకే పది వరకు తీసుకున్నాను మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చిని బట్టి మీరు వేసుకోండి పచ్చిమిర్చి అన్నీ కూడా మగ్గేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లారినిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మినపప్పు ఆవాలు ఉన్నాయి కదా వాటన్నిటిని యాడ్ చేసుకోవాలండి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండుని కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే దోసకాయలో మనకు ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా మరీ ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంతా కూడా పుల్లగా ఉంటుంది వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ దోసకాయలో గింజలు తీసి పెట్టుకున్నాం కదా ఆ గింజల్ని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలండి వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక గుంతగా ఉండే గిన్నెలో వేసుకోవాలండి మనం తయారు చేసుకున్న చట్నీని కూడా ఆ దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్టను శుభ్రంగా వాటర్ లో కడిగి ఇలా చిన్న ముక్కల్లా తరిగి వేసుకోండి ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా చేతితో బాగా కలుపుకోవాలండి స్పూన్తో కలిపితే ఈ పచ్చడి అంతా కూడా ముక్కలకి సరిగా పట్టదు కాబట్టి చేత్తో కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం గిన్నెలో తయారు చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల పచ్చడిని ఈ ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోండి గుమ్మగుమలాడే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ దోసకాయ ముక్కల పచ్చడిని మనం రైస్లో టమాటా పప్పుతో పాటు తింటే చాలా బాగుంటుందండి లేదా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్